నిన్న ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 266,749. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 276,53,999. నిన్న ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,875. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 8,99,351. భారత్లో నిన్న ఒక్కరోజులోనే కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,809. ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 42,80,422. ఒక్కరోజులోనే భారత్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,133. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 72,775. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజులోనే కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,601. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 517,094. నిన్న ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 73. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,560. తెలంగాణలో నిన్న ఒక్కరోజులోనే కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,392. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 145,163. నిన్న ఒక్కరోజులోనే తెలంగాణలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 11. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 906. కరోనా బారిన పడకుండా ఉండాలంటే 5 సూత్రాలు పాటించండి. మీ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోండి. మాస్క్ను తప్పనిసరిగా ధరించండి. మీ చేతులతో ముక్కును, చెవులను, ముఖమును తాకకండి. ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైన సమయంలో మాత్రమే బయటికి రండి. మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. మనిషి మనిషికి 2 మీటర్ల దూరం పాటించండి. చూశారు కదండి ఇవాల్టి కరోనా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా తులసి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.